టీడీపీలో కర్నూలు అసెంబ్లీ సీటు గొడవ ఎటువైపు దారితీస్తుందో అనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. టీజీ వెంకటేష్ కు ఎంపీ సీటు కేటాయించే సమయంలోనే ఆయనకు కర్నూలు అసెంబ్లీ సీటును ఎస్వీ సుబ్బారెడ్డికి ఇచ్చే విధంగా అంగీకారం కుదిరిందని టీడీపీ నేతలు చెబుతున్నా, టీజీ వెంకటేష్ మాత్రం ఈసారి ఎలాగైనా తన కుమారుడిని ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని పట్టుదలగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేస్తే ఓకే అని, లేకపోతే కర్నూలు అసెంబ్లీ సీటు తనకే కేటాయించాలని ఆయన మరోసారి కొత్త పంచాయతీకి తెరలేపారు. అయితే ఆల్రెడీ అసెంబ్లీ సీటును ఎస్వీ సుబ్బారెడ్డికి కేటాయించింది. దీనిపై మంత్రి లోకేష్ కర్నూలులోనే ప్రకటన చేశారు. అయితే ఈ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కర్నూలులో ఉత్కంఠత రేపింది. మరోవైపు కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో అటు ఎస్వీ సుబ్బారెడ్డి ఇటు టీజీ ఫ్యామిలీ పట్టుదలగా వ్యవహరిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. వచ్చే ఎన్నికలకు కొద్ది వారాల ముందు మరోసారి సర్వే నిర్వహిస్తానని, అప్పుడు టీడీపీ తరపున గెలుపు అవకాశాలు ఎవరికుంటే వారికే సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని ఇరువురు నేతలకు చెప్పాలని భావిస్తున్న చంద్రబాబు ఇక సీటుపై గొడవ పెట్టుకోకుండా జిల్లాలో పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని ఇరువురు నేతలను ఆదేశించబోతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో మరోసారి ఎవరు రచ్చ చేసినా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి తాను ఏమాత్రం వెనకాడబోనని చంద్రబాబు ముఖ్య నేతలతో అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు పార్టీలకు న్యాయం చేకూరేలా నిర్ణయాన్ని ప్రజలకే వదిలేసిన చంద్రబాబు, తీసుకున్న నిర్ణయం కరెక్టే అని మీరు భావిస్తున్నారా? కర్నూలు నుంచి ఎవరు పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని మీరనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా తెలియచేయండి. యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు. నేషనల్ మీడియా, లోకల్ మీడియా ఇప్పుడు వాటినే పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటున్నాయి. సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి. యూట్యూబ్లో అనేక రకాల ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్ని, ఎనాలిసిస్ని టైంకి మీకు అందించేది మా ఛానల్ మాత్రమే. అందుకే అసలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ వీడియోనే కాదు, మా ఛానల్లో మీకు నచ్చిన ఏ వీడియో అయినా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.